అంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత మనోడు ఆ సినిమా చేయడం కూడా గ్రేటే. చాలా క్రేజీగా మనం చూసిన బయట చూసిన విజువల్స్ చాలా వరకు కనపడుతున్నాయి ట్రైలర్లో టీజర్లో. చాలా క్రేజీగా మనోడు చేయటం, దాన్ని నిజంగా ఒప్పుకోవటం అంత అసలు కొన్ని భయంకరమైన సీన్లు, భయానకమైన సీన్లు చేస్తున్నప్పుడు కొంచెం సినిమాల్లో చేస్తున్నా కానీ రియల్గా కూడా మనకు ఒక ఎమోషన్ అనేది కనెక్ట్ అవుద్ది. ఆల్రెడీ మనకి చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగ్గి ఇక్కడ ఇక్కడ హార్ట్కి నెత్తికి అసలు అంత ఈజీగా ఎలా చేయగలిగాడా అనేది అనిపిస్తుంది. ఒకసారి చూస్తుండే కొన్ని సన్నివేశాలు చూస్తుండే మాత్రం రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఓవరాల్గా సాయిధరమ్ తేజ్ కెరియర్లో ఇది ఎలాంటి మైలురాయిగా నిలిచిపోతుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా బెస్టే అవుతుంది. ఇంతవరకు జస్ట్ హిట్లే ఉన్నాయి, బ్లాక్ బస్టర్ రాలే కదా. సో కొంచెం ఇది ఇంకో స్టెప్ పెరగచ్చు. సూపర్ హిట్ అవచ్చు, సూపర్ డూపర్ హిట్ అవచ్చు, బ్లాక్ బస్టర్ కూడా కొంచెం టైం పడుతుంది, సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇది మొత్తం ఒక అడవిలో విలేజ్లోనే జరిగింది కదా బ్లాక్ మ్యాజిక్ అనేది. సో దాంట్లో అంటే యూజ్ చేసిన విజువల్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది, ఎక్కువ అవే కనపడుతున్నాయి. సో ఎందుకంటే విలేజ్లలోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ విలేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి తీసుకొచ్చారు మనోళ్ళు. సో తొందరగా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి.